కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారని, దీనికోసం లాబియింగ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా దీనిపై రాజగోపాలరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంత్రి పదవి కోసం తాను పైరవీ చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి స్పష్టం చేశారు. పైరవీ చేస్తే తానే సీఎం కావచ్చని వ్యాఖ్యానించారు. నేను హోంమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధిష్టానం మాటిచ్చింది, ఎప్పుడు అనేది నిర్ణయిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలతో రాజగోపాలరెడ్డి మాట్లాడుతున్న సమయంలో మల్లారెడ్డి మాట్లాడుతూ, మా పార్టీ అధికారంలోకి వచ్చి ఉండే నేనే హోంమంత్రిని అయ్యేవాడిని, రాజగోపాలరెడ్డి ఎప్పుడవుతారో అన్నారు. దానికి కోమటిరెడ్డి స్పందిస్తూ తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని సమాధానమిచ్చారు. మాతో బాగా ఉంటే రాజగోపాలరెడ్డికి హోంమంత్రి పదవి వస్తుంది. నాతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. అవకాశం వస్తే 10 మందిని తీసుకువస్తానని ప్రశాంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. దానికి రాజగోపాలరెడ్డి స్పందిస్తూ, మా వాళ్ళు ఎందుకు వస్తారు, మీ వాళ్లే మాతో కలుస్తున్నారని చెప్పుకొచ్చారు. 3/2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము చేర్చుకుంటామన్నారు. కేసీఆర్ ను సభకు రమ్మని చెప్పండని, సభా నాయకుడిగా ఉంటేనే వస్తానని అంటే ఎలా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాజగోపాలరెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్ 20-30 కోట్లు ఎక్కువ రేటిచ్చి మరీ ఎమ్మెల్యేలను కొన్నారు. మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 5-10 కోట్లకు మాత్రమే అడుగుతున్నాం. అందుకే మా దగ్గరకు 26 మంది ఎమ్మెల్యేలు ఇంకా రాలేదు. ప్రశాంత్ రెడ్డి వంటి నేతలను మేము కొనుగోలు చేయలేం అని ఆయన చెప్పడం విశేషం.